నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు ఫ్లోరిడా యుఎస్ఏ ఎండి ఫ్యామిలీ మెడిసిన్ ఎంఎస్ కమ్యూనిటీ హెల్త్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వైఎస్ఆర్ సిపి యుఎస్ఏ కన్వీనర్ మిస్టర్ వాసుదేవ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అండి సార్ మీకు స్వాగతం సుస్వాగతం ఎన్ఆర్ఐ రేడియో తరపున నమస్కారం అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి మరియు ప్రపంచవ్యాప్తంగా లాగిన్ అయిన శ్రోతలకు అందరికీ నమస్కారం ఓకే సార్ ముందుగా మీరు ఎక్కడ పుట్టారు మీ పేరెంట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం గురించి కాస్త వివరించగలరా తప్పకుండా అండి మాది చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ మా ఊరి పేరు బుచ్చిరెడ్డి కండ్రిగా నేను చదువుకున్నది తిరుపతి అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చదువుకున్నాను మా ఫాదరు బ్రదర్స్ అంత విలేజ్ లో ఉంటారు మా మదర్ చనిపోయారు ఇక్కడ నాకు మా మిస్సెస్ దీప అండ్ కొడుకు సిద్ధార్థ్ అండ్ సంజన ఫ్లోరిడాలో మెల్బోర్న్ లో ఉంటామండి కొడుకు 10th గ్రేడ్ పాపను 7th గ్రేడ్ అన్నమాట ఓకే అండి మరి మీ ప్రొఫెషన్ అండ్ మీ హాబీస్ ప్రొఫెషన్ మెడికల్ డాక్టర్ అండి బై ప్రొఫెషన్ అభిరుచులు ఐ లైక్ పాలిటిక్స్ సోషల్ సర్వీస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ సోషల్ సర్వీస్ అంటే రియల్లీ గ్రేట్ ఓకే సార్ మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కరోనా పశువుల నుండి మనుషులకు సంక్రమించింది అందుకే ఇంత ఘోరంగా ఉంది అంటున్నారు నిజమేనా ఒకటండి ఇప్పుడు కరోనా వైరస్ అనేది చాలా లీథల్ వైరస్ అన్నమాట కంపేర్ టు ఫ్లూ వైరస్ కానీ అదర్ వైరసెస్ కానీ సంక్రమించింది అనేది కరెక్ట్ కానీ లీథల్ ఇట్స్ సో సివియర్ ది వైరస్ అండి ఇది కరోనా వైరస్ అన్నది మనం ఇంతవరకు కొన్ని చూసాము సార్స్ చూసాము మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చూసాము వాటితో కంపేర్ చేస్తే కరోనా వైరస్ అనేది చాలా సివియర్ అండ్ లీథల్ వైరస్ వైరల్ డిసీజ్ అండి ఓకే సార్ ఇప్పుడు మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అని అంటారు కానీ దీన్ని తట్టుకోలేకపోతున్నారు మామూలుగా అయితే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా సార్ ఇప్పుడు ఫ్లూ అలాంటివి ఇప్పుడు సీజనల్ గా కూడా క్లైమేట్ కొన్ని దేశాల్లో చేంజ్ అయిపోతుంది సో జలుబు అలా వచ్చింది నిజమా ఇది లేకుంటే కరోనా వల్ల వచ్చిందా ఆ సింటమ్స్ ఆ రెండింటి మధ్యలో తేడా ఎలా గమనించాలి అంటారు ఇది వైరల్ ఇన్ఫెక్షనా లేక కరోనా ప్రభావమా అనేది ఎలా గమనించాలి అంటారు సార్ తేడా ఏంటి రెండింటికి మధ్యలో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా వరకు ఇటువంటి కాల్సే మాకు వస్తుంటాయండి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు సోర్ త్రోట్ ఉంది జ్వరం ఉంది కరోనా అనేది ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఇట్స్ లెజిటిమేట్ క్వశ్చన్ అదేంటంటే అండి ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ఈ వింటర్లో కానీ కొన్ని ప్రాంతాల్లో సమ్మర్లో కానీ ఈ జలుబు దగ్గు అలర్జీస్ వైరల్ ఫీవర్స్ అని వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ విచ్ ఇస్ వెరీ కామన్ ఎనీ వైరల్ డిజీజ్ అండి ఫ్లూ కావచ్చు ఇంకా కొన్ని వైరసెస్ ఉన్నాయి వైరల్ డిజీజ్ అడినో వైరస్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఏ వైరల్ డిజీజ్ వచ్చినా కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు బాడీ ఏక్స్ ఉంటాయి ఫీవర్ వస్తుంది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే డిఫికల్టీ బ్రీదింగ్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని కరోనా వైరస్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలని ఈ సిమ్టమ్స్ అన్ని ఓవర్లాప్ అవుతాయి కానీ కరోనా వైరస్ ఎప్పుడు మనకు అనిపిస్తుంది మనం సస్పెక్ట్ చేయాలంటే 3-4 డేస్ అయినాక మామూలు వైరల్ డిసీజ్ అయితే మా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ టైలినాల్ మోట్రిన్ యుఎస్ఏలో ఇండియాలో పారాసిటమాల్ ఇవి తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అదే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనుకోండి ఫీవర్ ఎక్కువ అవుతుంది అన్నమాట తర్వాత పేషెంట్ డిఫికల్టీ బ్రీదింగ్ అని కంప్లైంట్ చేస్తాడు వాడు ఎలా ఉంటుందంటే ఇఫ్ సంబడి కాప్స్ దే ఆర్ గోయింగ్ టు ఫీల్ ద చెస్ట్ అరే నా చెస్ట్ హర్ట్ అవుతా ఉంది
అన్నట్టుగా ఉంటుందన్నమాట కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కాబట్టి దే షుడ్ టేక్ మెడికల్ అడ్వైజ్ అండ్ ట్రీట్మెంట్ అట్ దట్ టైం. దే షుడ్ కాల్ దేర్ ప్రైమరీ కేర్ డాక్టర్. అట్లా ఉంటాయండి కరోనా వైరస్ తో. ఆ సింటమ్ కనిపిస్తే వెంటనే వాళ్ళు డాక్టర్ ని కలిస్తే మంచిది అంటారు. ఎస్ తప్పకుండా అండి. సరే, ఇప్పుడు ఈ స్టేజెస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. ఏ ఏ స్టేజ్ లో ఎలాంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? షూర్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్. మైల్డ్ కేసు వచ్చినప్పుడు లైక్ రొటీన్ సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి, లైక్ గెట్టింగ్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్, స్లీప్, నిద్రపోవాలి, మామూలుగా రెస్ట్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటారు, ప్లస్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్, రీనల్ ఫెయిల్యూర్ డయాలసిస్ ఉంటారు, వాళ్ళలో కొంచెం ప్రికాషన్స్ అంటే ఎక్కువ మంచినీళ్ళు తాగడం మంచిది కాదనమాట, ఎక్కువ తాగడం. సో రెస్ట్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, లైక్ ఫీవర్ ఉందనుకోండి, లో గ్రేడ్ ఫీవర్, టైలెనాల్, మోర్ఫిన్ ఆర్ పారాసిటమాల్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి. మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. మైల్డ్ సింప్టమ్స్, ఓకే. లో ఫీవర్ అట్లా ఉన్నప్పుడు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటామండి. కాఫ్ ఉంటే ఓవర్ ది కౌంటర్ కాఫ్ సిరప్ తీసుకోవడం. సో ఇప్పుడు కొంతమందికి జలుబు, సోర్ త్రోట్, దగ్గు ఉన్నప్పుడు జీర్టెక్ కానీ క్లారిటిన్ కానీ తీసుకోవడం. ఇటువంటి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది అనమాట మైల్డ్ కేసెస్ కి. ఓకే, ఈవెన్ ఫర్ కరోనా వచ్చిన మైల్డ్ కేసు ఉన్నప్పుడు కూడా అగైన్ ఏజ్ ఫ్యాక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సంబడి విత్ యంగ్ పీపుల్ విత్ నో అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్, దే డూ ఓకే విత్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. యాజ్ ఫర్ యాజ్ లైక్ ఎల్డర్లీ పీపుల్ అబౌవ్ 60 అండ్ అబౌవ్ విత్ అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్, దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. చాలా డేంజర్ అండి. ఏజ్డ్ ప్లస్ అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ అనమాట. సో నెక్స్ట్ వి గో ఇన్ టు మోడరేట్. ఎస్, మోడరేట్. ఇంతవరకు మీరు మైల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, మైల్డ్ ఇప్పుడు సింప్టమ్స్ మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇట్ డజంట్ ఇంప్రూవ్ ఇన్ 5 డేస్, 6 డేస్, దెన్ ఇట్ గోస్ ఇన్ టు న్యూమోనియా. ఆ స్టేజ్ కి వెళ్తామండి మనం. బ్యాక్టీరియల్ వైరస్ నుంచి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సూపర్ ఇంపోజ్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. Then we are talking about, you know, different game plan, different approach. So, antibiotics, some people, they may need inhalers if they have some difficulty breathing. High fever, they need to call primary care doctor and seek medical attention. Okay. మోడరేట్ స్టేజ్ లో సమ్ పేషెంట్స్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, దే మే నీడ్ హాస్పిటలైజేషన్. సెకండ్ స్టేజ్ లో ఎల్డర్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్ళాల్సిందే, అడ్మిట్ అవ్వాల్సిందే అవసరం అనుకుంటే. ఎస్, ఆల్ డిపెండ్ లైక్ యా సివియర్, ఎక్కువ ఫీవర్ ఉండి, డిఫికల్టీ బ్రీతింగ్, న్యూమోనియా, కొన్ని అవుట్ పేషెంట్ మేనేజ్ చేస్తాము. ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ విత్ ప్రిస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్, అండర్లయింగ్ ఆస్థమా, అండర్లయింగ్ COPD, లైక్ ఎంఫిజీమా, బ్రాంకైటిస్, ఇవి ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే నీడ్ ఇన్ పేషెంట్ మేనేజ్మెంట్ అవసరం అవుతుందండి. ఓకే సార్, మరి సివియర్ స్టేజ్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏంటంటే మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇఫ్ సంబడీ ఈజ్ బ్రీతింగ్ హెవీ, యూ కెన్ సి లైక్ కోస్టల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే దే రిక్వైరింగ్ మోర్ ఆక్సిజన్. సో లైక్ మీరు చూస్తుంటారు ఇప్పుడు బ్లూయిష్ లిప్స్ కావడం, ఫేషియల్ బ్లూయిష్ కావడం, అంటే ఏంటి, దే ఆర్ గెట్టింగ్ లో ఆక్సిజన్, దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు హైపాక్సిక్ స్టేట్. ఓకే, అప్పుడు ఏంటంటే దే మే నీడ్ వెంటిలేటరీ సపోర్ట్, బ్రీదింగ్ మెషిన్ సపోర్ట్ కావాల్సిన ఉంటదన్నమాట. ఓకే సార్, మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు, వారిని హాయ్ చెప్దాం సార్. హలో అండి. హలో అండి, రాజు గారు. ఓకే, వారు మ్యూట్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్
మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అప్పుడు ఐసీయు అడ్మిషన్, ఐసీయు మేనేజ్మెంట్ అవసరం అవుతుంది అనమాట, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని. ఓకే అలాంటప్పుడు ఐసీయూ లో ఉండాల్సి వస్తుంది. ఎస్, ఐసీయు అడ్మిషన్, యాంటీబయాటిక్స్, బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేయడానికి స్పెషల్ మెడికేషన్స్ ఇవన్నీ అవసరం అవుతాయండి సివియర్ కేసెస్. సివియర్ కేసులో ఓకే సార్. మరి ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని అంటున్నారు, నిజమేనా? ఎస్, తప్పకుండా. ఇప్పుడు ఎనీ వైరల్ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే పర్సన్ టు పర్సన్ అండి, డ్రాప్. అందుకని మనం అంటున్నాం డ్రాప్లెట్ ప్రికాషన్స్ అండ్ సోషల్ ఐసోలేషన్, స్టే అవే ఫ్రమ్ 6 ఫీట్ అని. ఎందుకు అంటున్నాము అంటే ఈ ఇప్పుడు సంబడి వైరల్ ఇన్ఫెక్షన్, ఇఫ్ దే కాఫ్ ఆర్ స్నీజ్ దెన్ దట్స్ హౌ ఇట్ స్ప్రెడ్స్ త్రూ డ్రాప్లెట్స్, గాలి. గాలి. సో ఇది కూడా గాలి ద్వారా వ్యాపిస్తుంది అంటారు. అంటే ఇట్స్ డ్రాప్, ఇట్స్ నాట్ లైక్ ట్యూబర్కులోసిస్ ఎయిర్ బాండ్, ఇట్స్ డ్రాప్లెట్ స్నీజింగ్ కాఫింగ్. ఓకే, దట్ టైం ఓన్లీ. అలా అనమాట, పర్సన్ టు పర్సన్, తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పర్సన్ కి పర్సన్ దగ్గరగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, వ్యాపించే అవకాశం ఉంది. ఓకే అండి, ఓకే అండి. మనకు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, మొబైల్ ఆత్మీయులు. రాజు గారు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. వై వెంకటరెడ్డి అండి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామం, తెలంగాణ భారతదేశం నుంచి. ఓకే వెంకటరెడ్డి గారు, మనతో ఉన్నారు డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు, మాట్లాడండి సార్. నమస్కారం అండి డాక్టర్ రెడ్డి గారు. హలో వెంకట గారు, చెప్పండి సార్. యా, నాది 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇది వేడిలో బ్రతకదు అంటారు, ఇది ఎంత వరకు నిజం? అదొకటి. తర్వాత మరి సోకిన అంటున్నారు వారు, వేడిలో వైరస్ బ్రతకదు అంటున్నారు కదా, కరోనా వైరస్ వేడిలో బ్రతకదు అని కొన్ని చోట్ల మనం వింటున్నాము, ఇది నిజమా కాదా? ఓకే, డు యు హావ్ సెకండ్ క్వశ్చన్ అండి, ఆర్ యు డన్? అయ్యా, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున రబీ వరి కోతలు అనేవి ఇక్కడ మా ఏరియాలో జరగాలి, పంట కోతలు జరగాలి. అలాంటప్పుడు ఇక్కడ రైతులు గాని ఆ పని చేస్తున్న వాళ్ళు గాని ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే వైరస్, వెదర్, టెంపరేచర్, కోల్డ్ వెదర్, హ్యూమిడిటీ, హ్యూమిడిటీ, ఈ మనం చూస్తున్నప్పుడు ఈ మన చాలా మంది అడుగుతూ ఉంటారు హ్యూమిడిటీలో వైరస్ చచ్చిపోతుంది అంట కదా, నిజమేనా అని. దానికి మనకి ఎక్కువ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి. సో అగైన్ వీ హ్యావ్ టు యూజ్ సేమ్ గుడ్ ఓల్డ్ బేసిక్ రూల్స్, స్టే అవే ఫ్రమ్ 6 ఫీట్. మీరు వరి కోతలు చేస్తున్నప్పుడు కూడా గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా 6 ఫీట్ దూరంలో ఉంటూ, ఎవరైనా సిమ్టమ్స్ దగ్గు ఉన్నా, వాళ్ళకి జ్వరం ఉన్నా వాళ్ళు ఇంట్లో ఉంటూ పనిచేసే వాళ్ళు 6 ఫీట్ దూరంలో ఉండి వరి కోతలు చేసినా ఏమి జరగదండి. సో ఇట్స్ సో డిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దూరంగా ఉండడం. కానీ ఇప్పుడు తెలంగాణలో లాక్డౌన్ చేశారు అంటున్నారు కదండి, అది కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కొన్ని సలహాలు సూచనలు వస్తున్నాయి, అవన్నీ మీరు గమనించుకొని సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి వెంకటరెడ్డి గారు ఈ విషయం. షూర్, డెఫినెట్ గా. ఇక్కడ ఒకటి ఉంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని మేము ఫాలో అవుతాం. అయితే యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఎలాంటి సలహా ఇస్తారనేది నేను తెలుసుకోవాలనుకుని క్వశ్చన్ అడిగాను. సలహాలు ఏంటంటే అగైన్ సోషల్ డిస్టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. 6 ఫీట్ అంటున్నాం ఎందుకంటే మీరు సేఫ్ గా మీ పని చేసుకోవచ్చు, మెయింటైన్ 6 ఫీట్ డిస్టెన్స్ పర్సన్ టు పర్సన్. వెంకటరెడ్డి గారు, ఓకేనండి, ఇంకేమైనా అడగాలండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. రాజు గారు నమస్కారం అండి. సార్ నమస్కారం, రాజు గారు చెప్పండి. సార్ నాకు
రెండు డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ అంటే మామూలుగా వాట్సాప్ లలో ఇవి బాగా ట్రోల్ అవుతున్నాయి ఈ మధ్య, ఒక టూ డేస్ అవుతుంది అనుకుంటాను. ఏంటంటే ఈ కరోనా వైరస్ గురించి వ్యాక్సిన్ వచ్చేసి సిద్ధంగా ఉంది, ఇంజక్షన్ ఇచ్చిన 3 గంటల్లోనే కొంచెం బాగవుతున్నారు అమెరికా సైంటిస్టులు కనుక్కున్నారు, ట్రంప్ ఒక మీడియాలో చెప్పారు అని చెప్పేసి వాట్సాప్ లో ఇది ఒకటి వస్తుంది. సో ఒక వీడియో చూసి కూడా ఇది ట్రోల్ అవుతుంది, అది నమ్మొచ్చా అది నిజమేనా అనేది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంకొక వీడియో చూశాను వాట్సాప్ లోనే, ఒక డాక్టర్ ఏమని చెప్తున్నాడంటే అది హిందీలో ఉంది, నేను ఇలా తెలుగులో చెప్తాను. మామూలుగా ఒక మనిషి మనకు మనము ఇది కరోనా వచ్చిందని నిర్ధారించుకోవడానికి నేను ఒక చిన్న టిప్స్ చెప్తానని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడట అంటే, నార్మల్ గా మంచిగా ఆరోగ్యంగా ఉన్న మనిషి శ్వాస లోపలికి పీల్చుకున్న తర్వాత ఒక 40 నిమిషాలు ఒక నిమిషం సేపు ఆ శ్వాస ఆపుకుంటాడు. అదే కరోనా వచ్చిన వ్యక్తి విత్ఇన్ ఒక 3 సెకండ్ కూడా శ్వాస లోపల ఆపుకోలేడు. సో అలా మీకు మీరు టెస్ట్ చేసుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇది కూడా వాట్సాప్ లో వచ్చిన వీడియో. సో ఇది ఇవి ఎంతవరకు కరెక్ట్ నమ్మొచ్చా అని చెప్పేసి అడుగుతున్నాను సార్. వెరీ గుడ్ క్వశ్చన్ రాజ్ గారు. కాకపోతే క్వశ్చన్ నంబర్ 1 మీరు అడిగిన దానికి అది నిజం కాదండి. ఎందుకంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైంటిస్టులు రోజు అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేయడంలో ఏ స్టేజ్ లో ఉన్నారు అని. ఎస్, వ్యాక్సిన్ తయారు చేయడంలో ఆల్రెడీగా ప్రాసెస్ స్టార్ట్ అయింది, చాలా ప్రాసెస్ ఉంటాయి ఇందులో, ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫేజ్ 1 లో ఉన్నారండి. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడంలో ఫేజ్ 1 లో ఉన్నారు అంటే దే టెస్టింగ్ అనిమల్స్ మీద. తర్వాత స్టేజ్ 2 వెళ్ళేటప్పటికి ఫ్యూ మంత్స్ మన ఎక్కువ మంది మీద టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డెఫినెట్ గా 1 ఇయర్ అయితే పడుతుంది రాజు గారు వ్యాక్సిన్ తయారు చేయడానికి కరోనా వైరస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక డౌట్ అయిపోయింది. మినిమం 1 ఇయర్ పడుతుంది. మీరు అడిగిన రెండో క్వశ్చన్ కి ఎందుకు 3 సెకండ్స్ కన్నా బ్రీదింగ్ ఎక్కువ తీసుకోలేకపోతున్నారంటే, అగైన్ సింటమ్ అదా డిజీజ్ స్టేజ్ ని బట్టి ఉంటుంది రాజు గారు. ఇప్పుడు మైల్డ్ మోడరేట్ అన్నాం కదా, మైల్డ్ ఉన్న బ్రీదింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా న్యూమోనియా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సూపర్ ఇంపోజ్ అయ్యి అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. అప్పుడు డెఫినెట్ గా వాళ్ళ డాక్టర్ కి కాల్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనం సెల్ఫ్ గా మనం ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటారు, అంటే అలా చేసుకుంటే మనకు అర్థమైపోద్ది సింటమ్స్ ఉన్నది అంటే ఆ సింటమ్స్ ని సెల్ఫ్ టెస్ట్ ద్వారా ఇలా తెలుసుకోవచ్చు అంటారు, ఇది నిజమేనా అంటున్నారండి రాజు గారు? ఒక్క టెస్ట్ మీద పోలేమండి, హై ఫీవర్ ఉండాలి మనకి, సింటమ్స్ ఓవరాల్ గా ఎలా ఉంది పేషెంట్ కండిషన్ అని చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి 3 నిమిషాలు కానీ 3 సెకండ్స్ కానీ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు అన్న దాన్ని బట్టే మనం డిసైడ్ చేయలేము. మనం జ్వరం ఉందా, వేరే సింప్టమ్స్ ఏమున్నాయి, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలన్నమాట మనం. సార్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను నేను. సింప్టమ్స్ ఏంటి సార్ ఆ వైరస్ ని కనుక్కోవాలి అది పాజిటివ్ అని అంటే, స్టార్టింగ్ సింప్టమ్స్ ఏమి గుర్తించవచ్చు సార్ లక్షణాలు? అగైంది కదండి, హై ఫీవర్ ఉంటుంది అండి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందండి, కొన్ని మనం కేసులు చూస్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటున్నాము, కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ప్రోడ్రోమల్ సింప్టమ్స్ అంటారు. డే 1 వి ఫీల్ లైక్ ఫిటీగ్, ఊరికి అలసిపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట పేషెంట్స్కి. సో మెల్లగా జ్వరం బాడీ ఏక్స్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట, బాడీ ఏక్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫీవర్ చిల్స్ షేకింగ్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత కాఫ్ అంటే మామూలుగా కాదండి, కరోనా వైరస్ కాఫ్ ఈస్ టోటలీ డిఫరెంట్. దే ఫీల్ లైక్ ఎలా ఉంటుందంటే దగ్గినప్పుడు మన చెస్ట్ గుండె నొప్పి అంటారు చూడండి, గుండె జలుబు అంటారు అలా ఉంటుంది, రొమ్ము పరిశ్రమ అనండి అట్లా. ఎక్కువ సివియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ జ్వరం ఉండడము,
ఎక్కువ గుండె పరిచయం లాగా రావడము, తర్వాత షార్ట్నెస్ ఆఫ్ బ్రత్, డిఫికల్టీ బ్రీదింగ్, సింపుల్ ఉంటాయి అన్నమాట. ఇట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇలా స్టార్ట్ అవుతాయండి ఎనీ వైరల్ డిజీజెస్. ఈ కరోనా అనేటప్పటికి కొంచెం సివియరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఇంకో కేసు ఉంది అనమాట, ఫస్ట్ లో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా 3 డేస్ వరకు కొంతమంది సింప్టమ్స్ లేకుండా ఉండొచ్చండి, కొంచెం స్లోగా లేట్ ఆన్సెట్ అంటారు, ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు, కనిపించుకుంటాయి. వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అదే అండి, అందుకని మనం అంటూ ఉంటాం ఇప్పుడు ట్రావెల్ హిస్టరీ, ఎవరన్నా ఇప్పుడు సిక్ పేషెంట్ తో కాంటాక్ట్ అయ్యారా, ఈ ట్రావెల్ ఇప్పుడు హై రిస్క్ కంట్రీస్ కి వెళ్ళారా లేదంటే హై రిస్క్ కంట్రీ నుంచి వేరే దేశానికి వచ్చారా, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలన్నమాట మనం. ఓకే అండి, ఇప్పుడు మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, సాయి కుమార్. సాయి కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. శ్రీదేవి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే వీరేంద్ర గారు కూడా వచ్చారు. వీరేంద్ర గారు కాస్త వెయిట్ చేయండి, సాయి కుమార్ గారితో ఫస్ట్ మాట్లాడతాం. నమస్తే గారు ఉన్నారండి. నమస్తే సాయి గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి. నేను ఇజ్రాయెల్ నుంచి చేస్తున్నా, 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఈ కరోనాని ఇప్పుడు సపోజ్ మనం సూపర్ మార్కెట్ కి వెళ్తాము, బ్యాంకులకు వెళ్తాము, సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది చూడు సార్, ఆ బ్యాగుని ముట్టడం కరోనా వ్యాధి వ్యాపించిన అతను 2 వీక్స్ దాకా తెలియదని వినికిడి. బట్ అతను సపోజ్ అతనికి సోకింది అనుకుందాం, బయట పర్లేదు, అక్కడ బ్యాగ్ ఉంటుంది సూపర్ మార్కెట్ లో, బ్యాగ్ని మనం ముట్టుకుంటాం అనుకో, దాని ద్వారా కరోనా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అదొకటి. ఇంకోటి బ్యాంకులలో మన స్పాంజ్ యూజ్ చేస్తారు కదా సార్, సపోజ్ కరోనా వచ్చిన వ్యక్తి మనీ డబ్బు చేంజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ కి ఆ స్పాంజ్ ద్వారా గినా కరోనా సోకే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అది ఎలా సార్ అరికట్టాలంటే, ఈ రెండుకి సమాధానం చెప్పండి. గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ కి పోయినప్పుడు ఏది టచ్ చేసినా కూడా మనం హ్యాండ్ వాషింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, అందుకని అంటుంటాం హ్యాండ్ వాషింగ్. 20 సెకండ్స్ మినిమం 20 సెకండ్స్ సోప్ తో గానీ వాటర్ తో గానీ వాష్ చేసుకోవాలండి, మీరు ఏదైనా టచ్ చేసినా కూడా. తర్వాత మీకు వాటర్ గానీ సోప్ గానీ దొరకలేదనుకోండి, ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ ఉంటాయి, ఆ శానిటైజర్స్ 60% ఆల్కహాల్ ఉండాలి. ఆ ఆల్కహాల్ 60% ఉన్న హ్యాండ్ శానిటైజర్స్ మినిమం 20 సెకండ్స్ వాష్ చేసుకోవాలండి, మీరు ఏది టచ్ చేసినా కూడా. ఈవెన్ మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ స్పాంజ్ టచ్ చేసినా కూడా మన చేతులు ఇమీడియట్ గా వాష్ చేసుకోవాలి. కరెన్సీ ద్వారా సోకే సూచనలు ఏమన్నా ఉన్నాయా సార్? మరి ఎనీ ఫారిన్ ఆబ్జెక్ట్ అండి, ఇప్పుడు మీరు కరెన్సీ కావచ్చు, ఎనీథింగ్, వన్స్ యూ టచ్ దేని తాకినా కూడా మీరు వాష్ చేసుకోవాలి. చేతులు మాత్రం 20 సెకండ్స్ 20 సెకండ్స్ మినిమం సోప్ తో వాటర్ తో గానీ హ్యాండ్ శానిటైజర్ తో. యా, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి శానిటైజర్ గానీ గ్లౌజ్ వేసేసుకోకుండా సూపర్ మార్కెట్ లో టమాటాలు గానీ కూరగాయలు వగైరా వగైరా అవి టచ్ చేస్తాడు సార్, అవి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మనకు ఆల్రెడీ అప్పటికి స్ప్రెడ్ అయిపోతుంది కదా సార్, ఇంటికి వచ్చిన తర్వాత అవి వాష్ చేసుకోవాలంటారు, చేసుకుంటాం, కానీ అప్పటికి అది వైరస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటది కదా సార్. స్ప్రెడ్ అయిపోయింటుంది అండి, మనం సాధ్యమైనంత వరకు ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ప్యానిక్ అయిపోతూ ఉంటే మన లైఫ్ కష్టం అవుతుందండి. మనం జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు మనం ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కరెక్ట్, మీ లెజిటిమేట్ డౌట్ అది, మీరు ఈ సూపర్ మార్కెట్లు కొనుక్కుంటారు ఇంటికి వెళ్ళే లోపు అవుతుంది కదా అని, మనం సాధ్యమైనంత వరకు ఏది టచ్ చేసినా కూడా ఇమీడియట్ గా వాష్ చేసుకోవడం అనేది ఫండమెంటల్ ఇంపార్టెంట్ అండి అది. ఇప్పుడు సో ఇప్పుడు విషయం తెలుసు కాబట్టి జాగ్రత్తగా గ్లౌస్ వేసుకొని వెళ్ళడం అది మనం చూసుకోవాలి, ప్లస్ శానిటైజర్ హ్యాండ్ లో తీసుకొని పోవాలి, ఒకటి ప్యాకెట్ సైజ్ దొరుకుతున్నాయి కదా, శానిటైజర్ దగ్గర పెట్టుకోవాలి. యా, ఆల్రెడీ మేము చేస్తున్నాము, బట్ ఈ వైరస్ కు మందు కనుక్కోవాలంటే 1 ఇయర్ పడుతుంది అంటారు కదా సార్, 1 ఇయర్ వరకు అంటే కుక్కల మంది వేల వేల మంది చనిపోతారు సార్, మరి ఎలా సార్ ఇది పాసిబుల్ కావాలంటే? ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి, హైడ్రాక్సీ క్లోరో, మనం
ఆల్రెడీగా మలేరియాకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్ వీటికి వాడుతున్నాం హైడ్రాక్సిక్లోరోక్విన్. హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్లస్ ఏజిత్రోమైసిన్, మీరు జీప్యాక్ ఇవన్నీ వినుంటారు, ఏజిత్రోమైసిన్ తెలుసు సార్. అదే ఓకే సార్, స్పెల్లింగ్ చెప్పండి సార్, స్పెల్లింగ్ కూడా అనౌన్స్ చేయండి సార్, మెడిసిన్ స్పెల్లింగ్. రైట్, హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ ఏజిత్రోమైసిన్ ఈ కాంబినేషన్ చాలా ప్రొటెక్ట్ చేస్తా ఉందండి కరోనా వైరస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్. ఒకసారి ఇంకోసారి చెప్పండి సార్, హైడ్రోక్లోరిక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ స్పెల్లింగ్ చెప్పండి సార్ ప్లీజ్. హైడ్రాక్సి HYDROXY క్లోరోక్విన్ CHLORO QUINE హైడ్రాక్సి క్లోరోక్విన్. ఎజిత్రోమైసిన్ ఎంత సార్? అది 500 mg క్యాప్సూల్ యూజ్ చేస్తే బెటర్? ఎజిత్రోమైసిన్ 500 mg one day, so, next 4 days, yeah. 250 milligrams once a day. Yeah, deentho paatu paracetamol use cheskunte better sir? Yes, paracetamol eppudu use cheyali meek fever unnappudu, that is antipyretic. Fever unnappudu, yes. Yeah, fever reduce cheyalante meeru paracetamol plus motrin gaani advil gaani every 4 to 6 hours alternate ga యూజ్ చేయొచ్చు, ఎప్పుడు జ్వరం ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి. ఏదండి ఈ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత 3 hours డిఫరెంట్ 4 hours డిఫరెంట్ వేసుకోవాలి సార్? ఈ పారాసిటమాల్ 4 hours, 4 to 6 hours అంటాం. థ్యాంక్ యూ సార్. నో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా ఇంకో కాలర్ కు అవకాశం ఇద్దాం. ఓకే థ్యాంక్ యూ మేడం, బాయ్ సాయి. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి వీరేంద్ర. ఒక్క నిమిషం ఉంది విఠల్ గారు, విఠల్ గారు కాస్త వెయిట్ చేయండి. విఠల్ గారు కూడా వచ్చారు, ఒకసారి హాయ్ చెప్తాను. విఠల్ గారు కాస్త వెయిట్ చేయండి, వీరేంద్ర అయిన తర్వాత మాట్లాడండి. ఓకే వీరేంద్ర గారు మాట్లాడండి. సార్ డాక్టర్ గారు అండి, నా పేరు వీరేంద్ర, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వీరేంద్ర గారు. సార్ ఇప్పుడు కేవలం చేతులు మాత్రమే కడుక్కోమంటున్నారు మోకాళ్ళ వరకు, ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్ళిన తర్వాత మన బట్టలు కూడా దానికి అంటుకుంటుంది కదండి, బట్టలకు కూడా అంటుకుంటాయి కదా? అవును, గుడ్ క్వశ్చన్ అండి. అవును అవును. అంటే బట్టలు చేతులు కడుక్కుని అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు ఇళ్లలోకి, సో బట్టల ద్వారా క్యారీ అయిపోతుంది అని చెప్పి నా డౌట్ అనమాట. నేను అనేది ఏంటంటే ఆ బట్టలు కూడా బయట ఇప్పేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత లోపలికి వెళ్తే మంచిదేమో అని చెప్తున్నాను. అది బట్టలతోటి వెళ్తుందా వెళ్దా అనేది నాకు తెలీదు, మీరు చెప్పాలి సార్. గుడ్ క్వశ్చన్ వీరేంద్ర గారు. ఇప్పుడు మనం ఎందుకు అంటామండి, ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోండి, గ్లౌస్ వేసుకోండి, ఫేస్ మాస్క్ పెట్టుకోండి అని. ఇప్పుడు మీరు ఇన్ఫెక్షన్ తో ఉన్న వ్యక్తుల దగ్గరకు వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇమీడియట్ గా బట్టలు మార్చుకొని స్నానం చేయడం అనేది బెస్ట్ అప్రోచ్ అండి. అవునండి, అది ఎందుకు ఎందుకు చెప్పట్లేదు అందరూ అని నాకు అర్థం అవ్వట్లేదండి. అది ఒక్కొక్కసారి మనం ఇది ఎలా అంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ యూ కానీ, బట్ ఒక్కోసారి ఇవన్నీ ప్యాకేజ్ లాగండి ఇవి. మనం ఇప్పుడు చేతులే ఎందుకు కడుక్కోవాలంటున్నాము అంటే ఎక్కువ టచ్ చేస్తుంటాం కదా ఫారిన్ ఆబ్జెక్ట్స్ ని. అవునండి, అందుకని అనమాట. అంటే బట్టలతో పాటు కూడా వెళ్తుంది కాబట్టి ఇది చాలా పెద్ద పరిస్థితి, ప్రమాద పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే బట్టలు కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు కూడా బయట వదిలేసి మీరు ఇంట్లో నుండి తెచ్చుకున్న బట్టలు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఆ డానిజేషన్ ఏదైతే ఉందో దాంతో ఒళ్ళంతా తుడుచుకుని అప్పుడు కొత్త బట్టలు ముట్టుకుని ఇంట్లోకి వెళ్ళండి. ఇంట్లో నుండి వచ్చినప్పుడు ఇంట్లో బట్టలు బయట వదిలేసి బయట బట్టలతో మళ్ళీ బయటకు వెళ్ళండి, బయట బట్టలు బయటే వదిలేయండి అని చెప్తే చాలా మటుకు ఆగుతుందేమో అని ఇది ఒకటి యాడ్ చేద్దామని నా ఉద్దేశం అండి. వీరేంద్ర గారు గుడ్ పాయింట్. అందుకని ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారండి, స్టే హోమ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎసెన్షియల్ వర్కర్,
స్టే హోమ్, మీరు ఇంటి బయట ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు చేశారంటే, మొన్న ఇండియాలో సండే మొత్తం లాక్డౌన్ చేసేశారు, జనతా కర్ఫ్యూ అని పెట్టారు, ఎవరు రాకూడదు బయటికి. ఇప్పుడు కూడా అండి March 31st వరకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని మీ ఎస్పెషలీ మీ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో లాక్డౌన్ ఉందన్నమాట. ఇఫ్ యుర్ నాట్ ఎ హెల్త్ కేర్ పర్సన్ ద బెస్ట్ థింగ్ ఈస్ టు స్టే హోమ్. అప్పుడు మీకు ఈ క్వశ్చనే రాదు, బట్టలు బయట తీయాలన్నా లోపల తీయాలన్నా అన్న మీ క్వశ్చన్ రాదు. ఇంట్లో మీరు బయట రాకూడదు, అంత ఇంట్లోనే ఉండాలి మీరు. ఇఫ్ యుర్ హెల్త్ కేర్ పర్సన్ దట్స్ డిఫరెంట్, మనం ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఎవరైనా పొరపాటున అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే నేను చెప్పినట్టు ఇలా కూడా చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటదేమో అని కొంతమందికి అర్థం అవుతుందేమో అని. శ్రోతలు వీరేంద్ర గారు గుడ్ పాయింట్ చెప్పారు, అందరూ మనం ఒకసారి రీఎన్ఫోర్స్ ఏంటంటే, బయట వెళ్ళారు, హై రిస్క్ పేషెంట్స్ తో కాంటాక్ట్ అయ్యారు, మనం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇన్ఫెక్షన్ తో ఉన్నారు ఎవరు ఇన్ఫెక్షన్ తో లేరు అని చెప్పడం కూడా ఒకసారి కష్టం అవుతుంది ఇటువంటి పాండమిక్ లో. కాబట్టి ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. విఠల్ గారు, విఠల్ గారు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ విఠల్ గారు. నేను విఠల్ సార్, ఫ్రమ్ ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా సార్. వెరీ గుడ్, చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ సార్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు సార్, ఈ చైనా నుంచి స్టార్ట్ అయిందని. అక్కడ అదే అక్కడ తగ్గుముఖం అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆఫీసులలో వాళ్ళు వర్క్ చేయడం అంతే స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయొద్దని నేను అనట్లేదు, వాళ్ళు వెళ్తున్నారు అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అలా వెళ్తే వాళ్ళకి ఇంకా అది అప్పటికే అది క్లియర్ అయిపోయినట్ట అక్కడ. మళ్ళీ వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడి వాళ్ళు అంత రికవరీ చేసుకుని మళ్ళీ రెగ్యులర్ జాబ్ లకు గానీ వాళ్ళు వెళ్తున్నట్టు నాకు తెలిసింది. సో అది ఎంతవరకు కరెక్ట్, ఇంకా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ బై ద వే సార్, అందరు అడుగు చెప్పండి సార్, మీరు క్వశ్చన్ కంప్లీట్ చేస్తే నేను చెప్తాను. ఇదొకటి సార్ ఇందాక మన కాలర్స్ చెప్పినట్టు రియలీ ఇది మనం ఎప్పటికైతే మనం చేతులు ఆ తర్వాత మాస్క్లు ఇవే కాకుండా మనం వేసుకున్న దుస్తుల ద్వారా వస్తే గానీ దానిపైన ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని నిమిషాలు ఉంటుంది, అది మాత్రం మేమైనా ఐడియా ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే దాన్ని కూడా మనము అవాయిడ్ చేయొచ్చు కదా, దాని లక్షణాలు దానిలో అంత ఉంటుంది ఇంతసేపు ఉంటుంది అంటే దాని పరంగా కూడా మనం దానికి ప్రికాషన్ తీసుకోవచ్చు. సో అది ఒకటి చెప్పండి సార్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు వైరస్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు వుహాన్ వైరస్ అనే వాళ్ళు స్టార్టింగ్ లో, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కువ కేసులు అయ్యేటప్పటికీ వుహాన్ వైరస్ ని చెప్పకండి COVID-19 అని పేరు మార్చారు. అది డిసెంబర్ లో వచ్చింది కాబట్టి 2019 అనే కోవిడ్ అన్నారు కదా సార్, కరెక్ట్ అన్నారు. ఇప్పుడు ఎలా అయిందంటే, ఏ కంట్రీలో కూడా కేసెస్ ఎక్కువైన తర్వాత ఒక పీక్ కేస్ కంటూ వెళ్తుంది. పీక్కి వెళ్ళే లోపే మనం అందరూ ఇప్పుడు లాక్డౌన్ కావచ్చు, సెల్ఫ్ క్వారంటైన్ కావచ్చు, ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం మొదలు పెడతాం కదా మనం. సో పీక్ వెళ్ళిన తర్వాత కేసెస్ డెఫినెట్ గా తగ్గుముఖం పడతాయన్నమాట. ఈ తగ్గుముఖం పట్టిన లోపు మనకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, అరే ఎలా మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఈ వైరస్ బారిని పడకుండా ఏం చేయాలి అన్న మనకు అవగాహన బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు, అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది సఫర్ అయ్యారు, చాలా మంది చనిపోయారు వుహాన్ లో. సో ఆ వచ్చిన అనుభవం వల్ల ఇప్పుడు కేసులు తక్కువ ఉన్నాయి, వాళ్ళు రొటీన్ లైఫ్ కి వెళ్ళగలిగారు అన్నమాట. అంటే వాళ్ళకు మినిమం ఒక 2-3 మంత్స్ టైం పట్టింది సార్, వాళ్ళ అంత సీరియస్ కండిషన్ లో వాళ్ళకి ఇంత టైం పట్టింది. అంటే అదే విధంగా వేరే కంట్రీలలో కూడా ఈ విధంగా లాక్డౌన్ చేస్తున్నారు, అందరూ హోమ్ ఫర్ వర్క్ అంటున్నారు, ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దు అంటున్నారు. నేను అదే కోరుకునేది ఏంటంటే, మళ్ళీ ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు ప్రతి ఒక్కొక్క కంట్రీ వైజ్ ఒక నెలనా 15 రోజుల 20 రోజుల అని ఏం తెలియట్లేదు. అందుకే నాకు చిన్న ఇది అనుమానం ఉంది కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను సార్. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఉన్నాం మేము, యుఎస్ఏలో మనకి ఇప్పుడు కొంచెం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ కూడా
రెండు నెలలు కానీ మూడు నెలలు కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు. సో పీక్ వెళ్ళేటప్పటికి కానీ మనం చెప్పలేమండి. సార్ వన్ మినిట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, వన్ మినిట్ సార్, ఎక్కడి నుంచో గానీ ఎవరైనా ఉన్నారా శ్రీదేవి గారు? డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మాట్లాడేది క్లియర్ గా లేకుండా. ఎవరైనా మొబైల్ కాలర్స్ ఎవరు లేరు? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, కరెక్ట్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే అండి సార్, కంటిన్యూ ప్లీజ్ సార్. ఏంటంటే మనకు మినిమం 2 to 3 months పడుతుందండి మనం పీక్ వెళ్ళేదాకా చెప్పలేము. ఏ కంట్రీలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కేసెస్ పీక్ వెళ్ళాలి, పీక్ వెళ్ళిన తర్వాత మనం డౌన్ వర్డ్ ట్రెండ్ చూస్తాం, అప్పటి వరకు అని చెప్పలేము మనం. మినిమం 2 to 3 months అంటున్నారండి ఫ్రమ్ స్టార్టింగ్. అంటే మినిమం ఆ కంట్రీ వైజ్ అందరూ ఎక్స్పెక్టేషన్ చేసే ప్రతి కంట్రీ రికవరీ అవ్వాలంటే 2 to 3 months ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసిందే అనిపిస్తుంది పీక్ వెళ్ళిన కంట్రీస్. యా డెఫినెట్ గా అండి పీక్ వెళ్ళి ఉంటుంది. అందుకనే ట్రావెల్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే స్టాప్ స్ప్రెడింగ్ ది వైరస్. ఇప్పుడు మనం ప్రికాషన్స్ అవన్నీ తీసుకున్నాము, ఆ స్టేజ్ అందరూ దాటిపోయాము అందరూ. ఇప్పుడు వైరస్ ని ఎలా ఆపాలి అన్న దాంట్లో ఉన్నారన్న అందరూ. లాక్డౌన్ చేయడము, సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం, స్టే హోమ్ అండ్ డోంట్ కమ్ అవుట్ అనేది ఫర్ నాన్ ఎసెన్షియల్ పీపుల్, ఇదని చాలా ఇంపార్టెంట్ అన్నమాట వైరస్ స్ప్రెడ్ ని ఆపాలంటే. అవకాశం ఇచ్చి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సార్ ఇప్పుడు ఇది మామూలుగా ఇటలీ వైద్య పరంగా చాలా మంచి పేరు ఉన్న దేశం అంటారు కదండి, అలాంటి చోటే డెత్ రేట్ ఎక్కువగా ఉంది, అంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది కదా, దీనికి కారణం ఏంటంటారు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చూడాలండి, ఇప్పుడు ఇటలీ లాంటి దేశంలో వైద్య సౌకర్యాలు బాగున్నాయి, హైజీన్ వైజ్ బాగుంది, ఎందుకు కేసులు ఎక్కువయ్యాయి, ఎందుకు మరణాలు ఎక్కువ అవుతున్నాయని అందరికి వచ్చే క్వశ్చన్, డౌట్ ఇది అనమాట, అనుమానం. దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఏంటంటే అండి, వాళ్ళు ఫస్ట్ ఈ కరోనా వైరస్ ఇంత సివియర్ గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, ఈ ఇటలీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ఇటలీలో మన జనాభా డెమోగ్రాఫిక్ చూస్తే వయసు పడ్డ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, వృద్ధులు, ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఉన్నారండి అక్కడ. ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళలో ఎక్కువ చైనీస్ ఎక్కువగా ఉన్నారని చూస్తున్నాం మనం, వింటున్నాం. వాళ్ళు ఏం చేశారు, చైనాలో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ మొదలయ్యేటప్పుడు అటు రావడం ఇటు రావడం, కేసెస్ ట్రాన్స్మిట్ చేయడం బాగా జరిగింది అనమాట. ఆ ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఉండేటప్పటికి ఈ వైరస్ లోడ్ తట్టుకోలేకపోయారండి గవర్నమెంట్. ఆ ప్రిపేర్డ్ కావాలన్నా కూడా దేర్ గోయింగ్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. సో అందుకని ఎక్కువ డెత్ రేట్ చూస్తున్నామండి అక్కడ ఎల్డర్లో. ఎక్కువ మోర్టాలిటీ రేటు అంటే ఇవి మరణ చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనమాట. ఎక్కువ పెద్దవాళ్ళు ఉండటం ఒక కారణం, ఎక్కువ చైనా వాళ్ళు అక్కడ ఉండటం ఒక కారణం, దీనివల్ల ఇటలీలో మరణాల సంఖ్య ఎక్కువ ఉంది అంటారు. అంతేనండి, ఎక్కువ ఈ వైరస్ మరణాలు చూస్తున్నప్పుడు మనం ఈ చిన్న పిల్లలు కన్నా ఎక్కువ వృద్ధులు ఎక్కువ చనిపోతున్నారు, ఎందుకంటే ఈ వైరస్ డెత్ రేట్ ఎల్డర్లీ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళకి అండర్లైన్ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుంది అంటారు. వాళ్ళకి ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం కావచ్చు, మన డిజీస్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అగైన్స్ ఫైటింగ్ ఇన్ఫెక్షన్, మనం ఏజ్ అయ్యేటప్పటికీ ఇమ్యూనిటీ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. అది కూడా కారణం కావచ్చు అనమాట ఎందుకు ఇటలీలో మరణాలు ఎక్కువ అవుతున్నాయి అంటే. ఓకే, రెసిస్టింగ్ పవర్, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం ఒక కారణం, ఏజ్ ఫ్యాక్టర్ ఒక కారణం, ఏజ్ అయ్యేటప్పటికీ మెడికల్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదండి, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, అక్కడ స్మోకింగ్ కూడా ఎక్కువ ఉందంట అండి, అది కూడా మనం గమనించాలి. ఏంటండి స్మోకింగ్? టొబాకో స్మోకింగ్. ఓకే ఓకే, పొగ త్రాగటం. యా పొగ త్రాగడం వల్ల మన వచ్చే వ్యాధి లక్షణాలు మనం అన్ని చూస్తున్నాం, లంగ్స్ రావడం, దాని వల్ల కూడా ఈ మరణాల శాతం ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ ఇటలీలో. ఓకే ఓకే అండి, మరి
చైనాకు దూరంలో ఉన్న ఇన్ని దేశాలు ఈ కరోనా వల్ల భయపడుతున్నాయి. మరి చైనాకు దగ్గరలో వియత్నాం అనే ఒక దేశం ఉంది, మరి దాని మీద దీని ప్రభావం లేదు అంటున్నారు. వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చు అంటే, కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు చైనా వాళ్ళు వియత్నాం నన్ను అలర్ట్ చేసి ఉండాలి. ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు ఈ డిజీజ్ సివియారిటీని గ్రహించి తొందరగా వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకుని ఉండాలండి. వాళ్ళు అదే ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళు తీసుకున్నారు. దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం లేదు అని వింటున్నాం సార్, వాట్సాప్ లో మెసేజ్ చూసాను నేను. ఉంటుందండి, ఈ వైరస్ కి మన వాళ్ళు తన వాళ్ళునే ఉండదు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరైతే ముందుగా జాగ్రత్త పడి ప్రికాషన్స్ తీసుకుంటారో వాళ్ళు సేవ్ అవుతున్నారు అన్నమాట. సో వియత్నాం దేశంలో లాగా మనల్ని మనం కాపాడుకోవచ్చు ముందు జాగ్రత్తలు తీసుకుంటే. తప్పకుండా అండి, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మన ఇది లైక్ టీమ్ అప్రోచ్ అండి. ఇప్పుడు ప్రతి టీమ్ మెంబర్ కష్టపడాలన్నమాట. అరే నేను బయట తిరుగుతుంటాను ఏం కాదులే అంటే అది కుదరదు అనమాట ఇక్కడ. అందుకని లాక్డౌన్ అంటున్నది. ప్రతి ఒక్కరూ సహకరిస్తే గానీ ఈ వైరస్ స్ప్రెడ్ అనేది ఆగదండి. ఇప్పుడు చాలా ఏదంటారు సీరియస్ గా తీసుకునే స్టేజ్ లో ఉన్నాం మనం. కరెక్టే సార్. ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు చిన్న చిన్న సింటమ్స్ వచ్చినా భయపడిపోకుండా ఏ టైంలో వాళ్ళు వెళ్ళొచ్చు హాస్పిటల్ కి? హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్ళాలంటే, ఇప్పుడు మామూలుగా సింటమ్స్ జ్వరము దగ్గు జలుబు తగ్గుతాయి స్టార్ట్ అవుతుంది, 4-5 రోజులు కూడా తగ్గకుండా ఉంటది. అగైన్ అండి, డిఫికల్టీ బ్రీదింగ్ హై ఫీవర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి వచ్చినప్పుడు నేను బ్రీదింగ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను, నాకు ఊపిరి ఆడటం లేదు, దాట్స్ ద టైమ్ టు కాల్ 911. ఇక్కడ అక్కడ 108 అంబులెన్స్, ఆంధ్రప్రదేశ్ లో 108 ఉంది, ఆంధ్ర తెలంగాణలో గ్రేట్ లీడర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 108 ఉంది, దాన్ని కాల్ చేసి హాస్పిటల్ కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ దేర్ ఇస్ నో అదర్ సెకండ్ ఛాన్స్. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అన్నప్పుడు, జ్వరం ఎక్కువగా తీవ్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళాలండి. అదే తప్పనిసరిగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం. హాయ్ అండి ప్రేమ్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో. హాయ్ అండి శ్రీదేవి గారు. హాయ్ సార్. హలో. హలో అండి, చెప్పండి. యా ప్రేమ్ నండి, నా పేరు ప్రేమ్, ఇజ్రాయెల్ నుంచి ఇస్తున్నాను. హలో ప్రేమ్, చెప్పండి. ఇజ్రాయెల్ లో ఎక్కువ జాయిన్ అవుతున్నాండి, అమెరికా పక్కన ఉండి. చాలా బాగుందండి శ్రీదేవి గారు మిమ్మల్ని తీసుకొచ్చారు. చాలా మందికి అనుమానాలు చాలా ఉన్నాయి, మీరు మంచిగా చెప్తారు. అంతే సార్, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కరోనా చైనా వాంటెడ్ గా చేసిన ఒక బయో వార్ లాంటిదా, అది అనుకోకుండా అయిందా సార్? ఇది అది మంచి క్వశ్చనే కానీ అది మనం చెప్పలేమండి. కాకపోతే ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏది చెప్పినా మనం నమ్మలేని పరిస్థితి ఇది. ఎందుకంటే ఈ మనం ఈ ఎపిడెమియాలజీ వైజ్ కానీ ఆ జియోగ్రఫీ వైజ్ చూసినా వుహాన్ లో ఎక్కువ బయో టెర్రర్ ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయంట. అక్కడ బయోలాజికల్ వెపన్స్ తయారు చేసే ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయంట అక్కడ. సో ఈ వైరస్ అనేది ఆ ల్యాబ్ నుంచి బయటపడింది అన్నట్టుగా వింటున్నాం మనం. ఇన్షియల్ గా డిసెంబర్ లో స్టార్ట్ అయితే బయటకి ఎవరు చెప్పలేదు, బయట ఇన్ఫర్మేషన్ లీక్ ఇస్తున్న ఒక మెడికల్ డాక్టర్ ను కూడా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అన్ఫార్చునేట్లీ ఆ డాక్టర్ చనిపోవడం కూడా జరిగింది అనమాట. వాళ్ళైతే కవర్ అప్ చేశారని మాత్రం మనం వింటున్నాం. కానీ సింపుల్ వైరస్ అండి ఇది. యా సింపుల్ వైరస్ అయితే ఒక బుక్ లో ఉందండి దీని గురించి, ద ఐస్ ఆఫ్ డార్క్నెస్ అనే బుక్ లో డీన్ కూన్స్ అనే ఆధర్ రాసిండు. సేమ్ ఇదే బుక్ వ్యూహాన్ లో ఒక బయోవార్ లాగా ఇట్లాంటి ఒక వైరస్ ను క్రియేట్ చేస్తారని రాసి ఉంది. ఇది 1981 లో పబ్లిష్ అయిందంట బుక్. ఇది ద ఐస్ ఆఫ్ డార్క్నెస్ అనే బుక్ లో దీని గురించి ఉంది సార్. ఇది ఉండొచ్చు అండి. మేము ఇంకోటి కూడా ఉన్నాను, మనం వీరబ్రహ్మం ఉన్నారు కదా, మన పోతులేరు వీరబ్రహ్మం, పోతులేరు వీరబ్రహ్మం చెప్పారు
ఇటువంటి వైరస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది, ఈశాన్య దేశం అంటే చైనా నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రపంచాన్నే భయపెడుతుంది అన్నట్టుగా వింటున్నాం అన్నమాట. ఆయన పోతులూరి సుబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారని ఉన్నట్టుంది. అదే ఈ వైరస్ కూడా బుక్ లో ఏముందంటే ఇప్పుడు 2020లో అటాక్ చేస్తుంది మొత్తం గ్లోబల్ వైజ్ గా, లంగ్స్ పైన ఇల్నెస్ ఇట్లా. ఇప్పుడు ఏమని జరుగుతుందో సేమ్ అదే విధంగా మళ్ళీ డిజపేర్ అయిపోయి మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారంట, అప్పుడు కంప్లీట్ గా ఇది వెళ్ళిపోతుందని ఆ బుక్ లో ఉంది. ఇది వైరస్, వైరస్ కంప్లీట్ గా తగ్గిపోతుంది 10 ఇయర్స్ తర్వాత అంటే 2030లో అలా ఉంది బుక్ లో. అంటే ఇప్పుడు తగ్గిపోతుంది, ఇప్పుడు ఎంత కొంచెం దానికి మెడిసిన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ ఇలా ఇప్పుడు చైనాలో ఎట్లా తగ్గిందో అట్లానే అన్ని కంట్రీలో కూడా తగ్గిపోతుంది వచ్చు. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత అటాక్ చేస్తా అంట సేమ్ వైరస్. ఇప్పుడు ఈ వైరస్ ఇంతకు ముందు కూడా వచ్చింది అన్నారు, అయితే దాని రూపాంతరం చెందుకుంటూ వస్తుందట. అవును కదా, అవును సార్. అప్పుడు వచ్చిన ఇప్పుడు ఇవి సార్స్ కానీ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ మియర్స్ అంటారు, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, ఇవన్నీ టైప్ ఆఫ్ వైరసెస్. ఇది చాలా సివియర్ వైరస్ అన్నమాట, లీథల్ వైరస్ అన్నమాట. ఆ వైరస్ తో కంపేర్ చేస్తే పోనేలండి. ఇప్పుడు ఈ వైరస్ ఈ డిజీజ్ వల్ల మనకు ఒక మంచి అవగాహన వస్తుంది, వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి, మెడికేషన్స్ వస్తాయి, అప్పటికి మనం బాగా వెల్ ప్రిపేర్ అయి ఉంటాం అనేసి కోరుకుందాం. అదే సార్, ఇంత టెక్నాలజీ ఉన్న, హలో వినపడుతుంది చెప్పండి. ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ జనరేషన్ లో ఉన్నాం, అట్లాంటిది ప్రపంచాన్ని ఇది అడ్జస్ట్ంటే. అవునవును. కాకపోతే ఒకటండి, మనం ఫస్ట్ ఇంత సివియర్ గా ఉంటాదని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు. అదే అదే, అందరూ దీన్ని తేలిక తీసుకున్నారు సార్, తేలిక తీసుకుని ఇప్పుడు ఇటలీలో ఎలా అయిందో సిచ్యువేషన్, ఇంత ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఇప్పుడు మన దగ్గర ఇండియాలో కూడా చాలా మంది బయటికి వెళ్ళడం మానేయట్లేదు, తిరుగుతున్నారు అట్లనే. అవునవును, అంతే అంతే. చాలా మన దగ్గర వల్ల కటాక్ అయిందాక వాళ్ళు భయపడట్లేదు. అవును. ఒక్క ఇక్కడ ఇంకొక బ్యాడ్ స్టోరీ ఏంటంటే, ఒక బ్యాడ్ స్టోరీ వింటున్నాము, ఒక ఫ్యామిలీలో 11 మెంబర్స్ ఉంటే ముగ్గురు చనిపోయారంట, ఇంకొకరు 4 సివియర్ గా సిక్ అయినారంట. ఇంకోటి నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే ఏంటంటే, షేర్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇప్పుడు చాలా మనం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాము, ఐసోలేట్ కంటెంట్ పెడుతున్నాము. ఒక ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయినా కూడా వాళ్ళకి ఒక డెడికేటెడ్ రూమ్ ఇవ్వాలండి ఇంట్లో. అవును సార్. వాళ్ళని ఒక డెడికేటెడ్ రూమ్ లో పెట్టేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడం, అలా చేసుకుంటే గానీ మనం జాగ్రత్తగా ఉండలేము అనమాట. చాలా బాగా ఈ హార్ట్ టచింగ్ స్టోరీస్ వింటున్నాం, ఫ్యామిలీలో 4 చనిపోవడం, ఇంకొక 4 సిక్ కావడం, సో ఇటువంటివన్నీ ఎన్నో వింటున్నాం అనమాట మనం, బాధాకరమైన విషయాలు. అవును. అయితే సార్, ఇప్పుడు ఇది వైరస్ మన బాడీలో బయటకు వెళ్ళినప్పుడు ఏ పార్ట్కైనా తగిలింది అనుకో, సపోజ్ చేయికి అనుకో, చేయికి తగిలింది, చేయి దగ్గర అది టచ్ అయి ఉంది, అది మన బాడీలోకి అలాగే వెళ్తుందా, లేకపోతే మన మొహం ద్వారా ముక్కు నోరు దాని ద్వారా లోపల ప్రవేశిస్తుందా? ఇప్పుడు చేతికి తగిలింది ఇక్కడ హ్యాండ్ కి, అక్కడ నుంచి లోపలికి వెళ్తుందా? లేదండి, అది కాంటాక్ట్ త్రూ ఈ డ్రాప్లెట్స్ అనమాట, అంటే స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్స్. ఇప్పుడు ఆ వైరస్, మీరు గుడ్ క్వశ్చన్, మీకు బాడీ మీద ఉంది, మనం అందుకని అంటున్నాం కాంటాక్ట్, ఎప్పుడైనా కోవిడ్ వైరస్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గరకు వచ్చినా 6 ఫీట్ అవే ఉండాలి, అప్పుడు మన కాంటాక్ట్ తక్కువ. ఇప్పుడు మేము పేషెంట్ మాకు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, గ్లౌస్ వేసుకుంటాము, బాడీ గౌన్ వేసుకుంటాము, ఫేస్ మాస్క్ పెట్టుకుంటాము, అప్పుడు మనకు తగ్గడం అటాచ్ కావడం తక్కువ అనమాట పర్సంటేజ్. అదే కాబట్టి మనకు హ్యాండ్ కి తగిలితే మనం వచ్చి వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, చనిపోతుంది. ఎస్ డెఫినెట్ గా 20 సెకండ్స్ మినిమం వాష్ చేయాలి, ఊరికే అలా కడుక్కోకుండా 20 సెకండ్ బాగా చేతులు రుద్ది కడగాలి. అవునవును. ఇది వేడి వాటర్ కూడా తాగాలని వింటున్నాను సార్, వేడి వాటర్ అస్తమానం కొంచెం వేడి వాటర్ తాగడం వల్ల నోట్లే ఉంటే కూడా చనిపోతుందని విన్నాను, ఇది నిజమా సార్? అది అంటే ఐ డోంట్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, బట్ వేడి వాటర్ తాగడం, ఏ నీళ్లు తాగినా కూడా హ్యాండ్ వాషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి.
అట్లానే ఇమ్యూనిటీ పవర్ ని ఇమ్యూనిటీ పవర్ ని రిడ్యూస్ చేస్తుందా సార్ ఇది వైరస్ పాజిటివ్ వస్తామని? yes అది అందుకే కదా పేషెంట్ ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, ప్లస్ ఆల్రెడీగా ఎల్డర్లీ పీపుల్ లో మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటూ వాళ్ళకి ఆల్రెడీగా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ ఎక్కువగా అటాక్ అయ్యి లీతల్ చనిపోయేటట్టుగా చేస్తుంది అన్నమాట, ఎక్కువ మంది చనిపోయేటట్టుగా చేస్తుంది అన్నమాట వైరస్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇజ్రాయెల్ నుంచి మంచి క్వశ్చన్ అడుగుతున్నాండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. సార్ వెంకట్రెడ్డి గారు, వై వెంకట్రెడ్డి గారు ఒక మెసేజ్ పెట్టారండి. ఈ కరోనా నుండి తప్పించుకోవాలి అంటే ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో? ఒకటండి, ఫుడ్ ఏది తిన్నా వైరస్ రావడానికి ఫుడ్ కి ఎక్కువ సంబంధం ఉండదు. కాకపోతే మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవడం, ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లనే వైరస్ కి దూరంగా ఉండగలం అండి. అంటే హెల్దీ ఫుడ్ తినడం, ప్రోబయాటిక్స్ తీసుకోవడం, లైక్ అగైన్ లైక్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం, ప్రోబయాటిక్స్ యాడ్ చేయడం లైక్ యోగర్ట్. ప్రోబయాటిక్స్ అంటే సార్? అంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాక్టీరియా ఉంటుందని మన గట్లో, స్టమక్ లో. ఇప్పుడు ఏదైనా తగ్గుతున్నప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది అనమాట. సో ఈ ప్రోబయాటిక్ అనేది వీఆర్ రీప్లేసింగ్ విత్ గుడ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా అనమాట, ప్రోబయాటిక్స్. ఇప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు మీరు, ఇప్పుడు మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనమాట. అటువంటిప్పుడు ప్రోబయాటిక్స్ ని యాడ్ చేస్తాం అనమాట. మనకు గుడ్ బ్యాక్టీరియా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా ఈ ఇమ్యూనిటీ పెంచుకునేటట్టు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం, ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తొందరగా కవర్ అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు, నయం కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ ఇప్పుడు ద బెస్ట్ థింగ్ ఏంటి సార్ ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండాలి అంటే? ద బెస్ట్ మీరు ఏం చెప్తారు? వన్ ఆఫ్ ద బెస్ట్, యా బెస్ట్ థింగ్ అంటే మనం ఎన్నో చెప్తున్నామండి, స్టే హోమ్, సెల్ఫ్ ఐసోలేషన్. If you are not, if you don't belong to essential worker, stay home is the best and the most important advice and anybody could give. ఇంట్లో ఉండడము, ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండటమే మంచి. ఇంట్లో ఉండడము, ఇంట్లో నుండి బయట రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మినిమం 2 weeks ఉండాలండి అట్లా ఆ పీరియడ్. ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే వింటున్న శ్రోతలు వాళ్ళకి ఒక విన్నపం అండి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటమే బెస్ట్ థింగ్ అంటున్నారు డాక్టర్ గారు. ఇంకోటి అండి, ఇంకోటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎన్నో సందేశాలు ఇస్తా ఉంది, రూల్స్ అండ్ ఇంపోజింగ్ రూల్స్, రెగ్యులేషన్స్. మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏ చట్టాలు పెట్టినా కూడా మానిటర్ ఎలా అవుతున్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయా, దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు? ఇప్పుడు మన తెలుగు దేశాలకి విదేశాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు పోతున్నారు, వాళ్ళని ఎలా గుర్తుపడుతున్నాం మనం? ఇప్పుడు తెలంగాణలో కూడా మంచి సిస్టమ్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జస్ట్ 30 seconds చెప్పదలుచుకుని, ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ సిస్టమ్ ఉంది, విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఈ విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఈ గ్రామ వాలంటీర్స్ వెళ్ళి చూసి ఏ ఇంట్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళనంతా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా కలెక్టర్ గాని గవర్నమెంట్ కి ఆ డేటా పంపించడం, వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళని క్వారంటైన్ లో పెట్టడం గానీ, ఇది కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం గానీ, ఈ గ్రామ వాలంటీర్స్ అనే వాళ్ళ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడతా ఉందండి. అదే సిస్టమ్ ని మొత్తం కంట్రీ వైడ్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇటువంటి డిజీజ్ అరికట్టడంలో చాలా ఉపయోగపడుతుంది అండి. సో అందుకని మన
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకానికి మాత్రం దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేస్తే ఇటువంటి పాండమిక్ కానీ మనం ఇటువంటి వచ్చిన వైరస్ డిసీజ్ కానీ ఎనీ డిసీజ్ అండి అరికట్టడంలో కానీ వాళ్ళు మన వాళ్ళు పెట్టిన చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూడడానికి ఈ సిస్టమ్ మాత్రం చాలా ఉపయోగపడతా ఉందండి. అనుకోకుండా పెట్టిన సిస్టమ్ ఈ రకంగా చాలా ఉపయోగపడుతుంది అంటారు. అవును, దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారండి. సార్, ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి యుఎస్ లో మరియు మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చూడు, ఇప్పుడు మనం చాలా సివియర్ సిచ్యువేషన్ లో ఉన్నామండి. ఇప్పుడు మనం లాక్డౌన్, ఇప్పుడు మన యుఎస్ఏ లో కూడా కాలిఫోర్నియా, ద హాట్ స్టేట్స్ ఉన్నాయి, కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ స్టేట్, ఇప్పుడు అన్ని వీళ్ళు ఏం చేశారు, లాక్డౌన్ పెట్టారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, డోంట్ కమ్ అవుట్ ఇఫ్ యువర్ ఓన్లీ హెల్త్ కేర్ పీపుల్, ఇప్పుడు ఎసెన్షియల్, ఇప్పుడు పోలీస్ వీళ్ళు తప్ప ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి, లాక్డౌన్ ఇస్ ద బెస్ట్ అండి. అందుకని ప్రతి కంట్రీలు ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ని బ్యాన్ చేయడం, మెట్రో ట్రైన్స్, బస్సులు అన్ని స్టాప్ చేసేసారు. క్రౌడెడ్ ప్లేస్ లకు వెళ్ళకూడదు, క్రౌడెడ్ ప్లేస్ లో వెళ్ళకూడదు, ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ బంద్ చేయాలి. డొమెస్టిక్ ట్రావెల్ ను కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మన దేశంలో మాస్ ట్రాన్సిట్ ఉన్నాయి, బస్సులు ఆపేస్తున్నారు, ట్రైన్స్ ను ఆపేస్తున్నారు, ఇవన్నీ చేయాలండి. ఆల్రెడీ మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. అలా చేయకుండా ఈ వైరస్ కంటైన్ చేయడం, నిరోధించడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పుడే తప్పించుకోవాలంటే గవర్నమెంట్ చెప్పిన, ప్రభుత్వం చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతే మనం ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ చెప్పినది మన కోసం. ఇప్పుడు కూడా మనం సీరియస్నెస్ ని తీసుకొని జాగ్రత్త పడుకుంటే ఇటలీ లాగా మనం కూడా ప్రతి ఒక్కరు సఫర్ కావాల్సి వస్తుంది అనమాట. కరెక్టే కదా సార్, చాలా చాలా కష్టం అయిపోతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు వేక్ అప్ అండ్ టేక్ ప్రికాషన్స్. ఎవరైనా కూడా ఆరా ఏమవుతుందిలే అని కొంతమంది అనుకుంటారా, సో మందాక అంటే యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సామాజిక బాధ్యత అనేది ఇప్పుడు చేయకుంటే మనం ఎప్పుడూ చేయలేమండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఏదన్నా ఫారెస్ట్ నుంచి ఎవరిని వచ్చినా ఇమ్మీడియట్ గా నోటిఫై చేయడం, గ్రామ వాలంటీర్స్ కి చెప్పడం, కోఆర్డినేట్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సార్, నాన్ ఎసెన్షియల్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నాన్ ఎసెన్షియల్ పీపుల్ మనం అంటున్నాం కదండి, ఇప్పుడు స్టే హోమ్ అంతే. ఎవరికైనా ఒక్కటే మార్గం, ఇంట్లో ఉండటం, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటం. అదే మినిమం 14 డేస్. ఓకే, మినిమం 14 డేస్ అంటారు. 14 డేస్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 25 జిల్లాల్లో అనుకుంటా లాక్డౌన్ ప్రకటించేశారు. ఎందుకంటే అక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఓకే, ఎవరు బయట రాకూడదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎసెన్షియల్ పర్సన్ డోంట్ కమ్ అవుట్. అది ఒక్కటే మార్గం అండి ఈ వైరస్ స్ప్రెడ్ ని ఆపాలంటే, డోంట్ కమ్ అవుట్. లాక్డౌన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సార్, వై వెంకటరెడ్డి గారు ఇంకో క్వశ్చన్ అడిగారు సార్. ఇది మరి భార్యాభర్తల దాంపత్య విషయంలో కూడా కొన్ని అపోహలు వస్తున్నాయి ఈ మెసేజ్లలో. సో వాళ్ళ కలయిక కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, భార్యాభర్తలు కలవకూడదా అని అడుగుతున్నారండి వారు. ఇప్పుడు మనం 6 ఫీట్ డిస్టెన్స్ అని చెప్పాము, ఇట్ అప్లైస్ టు భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది కదండి. వర్తిస్తుందండి, అదే అంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటి, కూతురుని చూసినా, కొడుకుని చూసినా, భార్య భర్తను చూసినా హగ్ చేయడం, కిస్ చేయడం అనేది కామన్ ఉంది. ఇప్పుడు అడ్వైజింగ్ ఎవ్రీబడీ ఈవెన్ షేక్ హ్యాండ్ ఇవ్వకండి, నమస్తే పెట్టాలని మన సలహాలు ఇస్తున్నాం. కరెక్ట్, అది అందరికి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాకపోతే జనాలు కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ఇటువంటి సలహాలని. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించడం అనేది చాలా లైఫ్ కోసం కదా సార్, బ్రతకడం కోసం చెప్తున్న సలహాలు కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని పాటించాలి. సొసైటీస్, మన సొసైటీ కోసం, మనం దేశంలో, మన సొసైటీలో మనం ఒక భాగం, భార్య భర్తలు కూడా ఒక భాగం.
కాబట్టి ఆ సామాజిక బాధ్యతని గుర్తు చేసుకొని సహకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్, ఇది అందరి కోసం, మన ఫ్యామిలీ కోసం, మన సొసైటీ కోసం. మనం కాదండి, వైరస్ బారిన పడకుండా సంతోషంగా ఉంటేనే కదా భార్య భర్తలు ఎవరైనా కూడా, ఫ్యామిలీ పిల్లలు. అవును, కరెక్ట్. సో ఆ వైరస్ ని వ్యాపించకుండా ఉండాలి అంటే అన్ని రూల్స్, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ అది పాటించాలి. తప్పకుండా అండి, ప్రతి ఒక్కరు, పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇదే బేసిక్ రికమెండేషన్ అండి. మెయింటైన్ 6 అడుగుల దూరాన్ని, 6 అడుగుల దూరం ఉండాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మినిమం 20 సెకండ్స్ వాష్ చేసుకోవాలి. If you are not an essential person, stay home and work from home. Don't come out. Okay, sir. సమయం అయింది సార్, ఇంకేమన్నా మీరు సలహాలు సూచనలు మన శ్రోతలకు ఇవ్వాలనుకుంటే చెప్పండి. మీరు చాలా మంది పేషెంట్స్ మీకు కాల్ చేస్తుండొచ్చు ఇండియా నుండి కానీ, యుఎస్ నుండి కానీ. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మీరు ఎలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎలాంటి పేషెంట్స్ ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని వేశారు, దానికి మీ సమాధానం ఏంటి, అలాంటి సిచ్యుయేషన్ చెప్పండి. యా, నాకు మామూలుగా వచ్చే క్వశ్చన్స్ అన్ని జెన్యూన్, ఎందుకంటే ఇవి అవేర్నెస్ వల్ల. ఇప్పుడు మనం ఫ్లూ అంటున్నాము, ఆర్ రెస్పిరేటరీ ఆర్ఎస్వి అంటాము, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అడినో వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కి, ఈ ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లూ వైరస్ కి, కరోనా వైరస్ కి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాము అని కామన్ క్వశ్చన్. అవునండి, మనం రివ్యూ చేసాము. ప్లస్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం అవి రివ్యూ చేసాము. ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్, మేము ఇంట్లోనే ఎందుకు ఉండాలి అని అడుగుతారు అనమాట. 14 డేస్ అంటే మనకు ఇంక్యుబేషన్, ఇప్పుడు 14 డేస్ కావచ్చు, 15 డేస్ కావచ్చు. ఈ లోపల ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. బయటపడినప్పుడు వాళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్ళడము, అడ్మిట్ అవ్వడము, లేదంటే వ్యాధి నయం అయిపోయి ఇంటికి పోవడం, హ్యాపీగా ఉండడం, ఏదో ఒకటి తెలిసిపోతుంది, ఏదో ఒకటి తెలిసిపోతుంది. సో 14 రోజులు ఇంట్లో నుండి ప్రజలు బయటికి రాకుండా ఉంటే వ్యాధి ఉన్న వాళ్ళు తప్పనిసరి బయటికి వస్తారు. అంతే, ఈ పీరియడ్ ఏదో ఒకటి తెలిసిపోతుంది అండి. ఇప్పుడు వ్యాధి బారిన పడితే క్యూర్ అయిందా, లేదంటే అన్ఫార్చునేట్లీ నెగటివ్ గా వచ్చిందా అనేది తెలిసిపోతుంది మనకు. చక్కనే ఆన్సర్ సార్. ఇప్పుడు 14 రోజులు ఎందుకు ఉండాలి, ఆ తర్వాత బయటకు వస్తే వ్యాధి రాదా అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు సరైన సమాధానం చెప్పారు. 14 రోజులు ఉండటం వల్ల తెలిసేది ఏంటి అంటే, వ్యాధిగ్రస్తులు ఎవరో వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళ ప్రాబ్లమ్ భరించలేక. సో వాళ్ళని పైకి తీసుకొని వస్తే మిగతా వాళ్ళు సేఫ్ అవుతారు అన్నది. అంతే అంతే అండి. సో సెల్ఫ్ ఐసోలేషన్, స్టే హోమ్, వెరీ ఇంపార్టెంట్. టేక్ హోమ్ మెసేజెస్ అంటారు ఎనీ కాన్ఫరెన్స్ లో. టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఇక్కడ స్టే హోమ్, స్టే హోమ్, స్టే హోమ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ఎసెన్షియల్ పర్సన్, స్టే హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ సర్. వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గా మీ బాధ్యతలు ఏంటి? వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గా నా బాధ్యతలు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నెన్నో కొత్త కొత్త, మనకు అసలు గుర్తు పెట్టుకోలేని పథకాలు ప్రవేశపెట్టారన్నమాట. అవును, నాకు ఎప్పుడు నచ్చేది ఒకటి అండి, అమ్మ ఒడి. నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు భరోసా. నేను చదువుకు ఇక్కడికి వచ్చినందుకు కారణం అయింది ఏంటి, చదువు. చదువుకున్న స్కూళ్ళల్లో బాత్రూమ్ కు పోతే కూడా, అసలు బాత్రూమ్ పోవాలంటే భయపడేవాళ్ళం మేము. అసలు బాత్రూమ్ ఉండేదో లేదో కూడా నాకు అన్న ఇది ఉండేది అనమాట. ఇప్పుడు నాడు నేడు అని ప్రోగ్రామ్ పెట్టి ఆంధ్రాలో, ఇంతకు ముందు ఎలా ఉండేది స్కూల్, ఇప్పుడు ఎలా ఉంది. ఆ స్కూల్కు పోవడానికి ఎంకరేజ్ చేసేదానికి అమ్మ ఒడి పెట్టి 15,000 రూపాయలు ఇవ్వడం, మధ్యాహ్న భోజన పథకం రోజుకు ఒక డిఫరెంట్ మెన్యూతో పెట్టడం, తెలుగు మీడియం నుంచి అసలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఇట్లా ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మెసేజ్ ని మేము ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లి, ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐల్ని అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి, మన మాతృదేశంలో ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేసేటట్టు మేము చేయడమే అందులో నా ఒక బాధ్యత అండి. ఓకే అండి, చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. మాకు కరోనా గురించి చాలా చాలా అపోహలు మీరు తీర్చేశారు.
అండ్ టేక్ హోమ్ మెసేజ్, చక్కని మెసేజ్ కూడా ఇచ్చారు స్టే హోమ్ అంటూ. ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి, అట్లీస్ట్ 14 లేదా 15 రోజుల వరకు ఇంట్లో ఉండమంటున్నారు. ఆ ఇంట్లో ఉండటం వెనుక అంతరార్థం ఏంటో నిజంగా నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది, 14 రోజులుంటే చాలా, ఆ తర్వాత వైరస్ ఉండదా అని అనుకుంటున్నారు చాలా మంది, అందులో నేను కూడా ఒకదాన్ని. సో మీరు చెప్పారు 14 రోజులు ఇంట్లో ఉండటం వల్ల వచ్చే లాభం ఏంటి అని. అంటే ఎవరైతే జబ్బు బారిన పడ్డారో వాళ్ళు బయటికి వస్తారు ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. చెప్పండి. ఒక్కటి చెప్పాలండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఉందండి, మన మేడపాటి వెంకట గారు ఏపీఎన్ఆర్టీ చైర్మన్. ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ బాధిన పడి ఆ ట్రావెల్ ఒడిలో ఆగిపోయి మలేషియాలో కావచ్చు, కౌలాలంపూర్, అక్కడ ఆమ్స్టర్డామ్, కెనడాలో మా కాల్స్ వస్తున్నాయండి, అరే మేము ఇక్కడ పోలేకపోతున్నాము, మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు అని. మన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఏపీఎన్ఆర్టీ చైర్మన్ రాత్రి కష్టపడి, మన విజయసాయిరెడ్డి గారు ఫారిన్ మినిస్టర్ తో మాట్లాడి ప్రెసిడెంట్ హెల్ప్ చేస్తున్నారండి. మీరు మనం అసలు ఊహించినంతగా క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారన్నమాట. సో మేము చాలా గ్రేట్ ఒక ఎన్ఆర్ఐ గా వాళ్ళకి చేతులు నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ ఒక ఫ్లైట్ మధ్యలో ఆగిపోయి ఏం చేయాలో చేయని పరిస్థితుల్లో వీళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి మన ఆంధ్రాకి వెళ్ళేటట్టుగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారన్నమాట. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, నిజంగా. ఒక ఎన్ఆర్ఐ గా వాళ్ళకందరికీ మాకు చాలా నమస్కారం పెడుతున్నామండి మేము ఎన్ఆర్ఐలుగా. ఓకే అండి, ఓకే అండి, సైన్ అప్ చెప్పేయమంటారా? చాలా చాలా ధన్యవాదాలండి, మీకు మీ అమూల్యమైన సమయాన్ని చక్కగా వినియోగించారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు, నిజమేనా? నాన్ వెజ్ తినకూడదా? ఎగ్స్ కానీ, నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ సంథింగ్, ఐ డోంట్ నో. ఏమి లేదండి, డైటరీ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి లేవండి. కరోనా వైరస్ మెయిన్ గా ప్రికాషన్స్ కానీ డైటరీ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి లేవు. ఎగ్స్ అవి కూడా తినొచ్చా సార్? ఎగ్స్ ఎక్కువ, ఇప్పుడు వైట్ ఎక్కువ తింటే మంచిదండి, ఆ ఎల్లో పార్ట్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట. ఎగ్ తినేటప్పుడు ఎల్లో పార్ట్ తీసేసి ఎగ్ వైట్స్ తింటే ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఇమ్యూనిటీ, ఇస్ రియల్లీ గుడ్. ఇఫ్ సమ్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు లూజ్ వెయిట్ ఇఫ్ దే ఈట్ మోర్ ఎగ్ వైట్స్, దట్స్ ఓన్లీ ఎగ్ వైట్. ఎగ్ లో, గుడ్డులో ఉండే తెల్లంది మాత్రం తినాలి, ఎల్లో ఉన్న రౌండ్ బాల్ ని తీసేయాలి. నాన్ వెజ్ తినడం వల్ల ఈ వ్యాధి వ్యాపించదు రాదండి. మీరు మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, మంచి టాపిక్ మీద పెట్టారండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, మీరు కూడా మాకు వచ్చి సహకరించినందుకు, మా శ్రోతల యొక్క సందేహాలు తీర్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని క్వశ్చన్ అడిగారు కదా విఠల్ గారు. షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ. ఓకే అండి, విన్నారు కదండి. ఇప్పుడు ఒక్కటే మెసేజ్, ఫైనల్ మెసేజ్ సార్ ఏమిచ్చారంటే, స్టే హోమ్, ఇంట్లోనే ఉండండి, ఇంట్లో నుండి బయటికి రావద్దండి అని. నేను మధ్యాహ్నం ఒక షో చేసినప్పుడు కూడా ఒకరు చెప్పారు, వాళ్ళ మొరాకోలో ఇంటింటికి ఒక ఐడి కార్డు ఇస్తున్నారంటండి, ఆ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి ఇంట్లో అవసరమైన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి అన్నారు ఒకటి. ఇంకొకరు ఏం సలహా ఇచ్చారంటే, మన ప్రభుత్వం వాళ్ళు వింటే ఇది అవకాశం ఉంటే పాటించండి, కొన్ని వీధులకి ఒక టైం ఇవ్వాలి, ఆ టైంలో ఆ కాలనీ వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రొవిజనల్స్ అంటే నిత్యావసర వస్తువులు తీసుకొని రావాలి, అట్లా టైమింగ్స్ ఇస్తే క్రౌడ్ తగ్గించవచ్చు, గుంపులు గుంపులుగా ఒకేసారి వెళ్ళి తెచ్చుకునే కంటే కొన్ని కాలనీస్ కి కొన్ని స్ట్రీట్స్ కి ఒక టైం ఇస్తూ ఇంట్లో ఒక ఐడి కార్డు ఇచ్చి ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే బయట తిరగాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది బయటకు వస్తే అలా గుంపు అవుతుంది, అలా కాకుండా ఒక్కరు వెళ్తే బాగుంటుంది అని పొద్దున ఇద్దరు శ్రోతలు సలహా ఇచ్చారండి, అది మీకు చెప్తున్నాను, వీలుంటే అవకాశం ఉంటే పాటించండి. ఓకే అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను, బాయ్ అండి, మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.